అందరికీ నమస్కారం నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఎగ్ కొత్త చపాతీ వింటానికి కొత్తగా ఉంది కదండి ఇది మన తెలుగు వాళ్ళకి పెద్దగా తెలియదు గానీ తమిళనాడులో ఇది బాగా ఫేమస్ పేర్లో ఉన్నట్టే ఎగ్స్ తో చపాతీతో ఈ డిష్ మనం చేయబోతున్నాం సో రండి ఇది ఎలా చేయాలో చూద్దాం ముందుగా చపాతీలని ఇలా రోల్ చేసి చిన్న ముక్కల్లాగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక వెడల్పాంటి సాస్ పాన్ లో కొద్దిగా నూనె వేసి అందులో దాల్చిన చెక్క లవంగాలు ఏలకులు వేసి వేయించాలి ఆ తర్వాత తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయని వేయాలి అలాగే తరిగిన రెండు పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాను ఇందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి తర్వాత చిన్నగా తరిగిన రెండు టొమాటోల్ని కూడా వేయాలి ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు 1 టీ స్పూన్ కారం 1 టీ స్పూన్ ఉప్పు వేసి అంతా ఒక్కసారి కలిపిన తర్వాత మధ్యలో ఇలా కొంచెం స్పేస్ తయారు చేయాలి ఇందులో 5 గుడ్లని పగలగొట్టి వేసిన తర్వాత అంత ఒక్కసారి కలపాలి ఎగ్స్ అన్ని కుక్ అయ్యే లోపల తరిగిన కొత్తిమీర వేస్తున్నాను అలాగే కొద్దిగా మిరియాల పొడి కూడా వేస్తున్నాను ఎగ్స్ కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే కట్ చేసి పెట్టిన చపాతి ముక్కల్ని యాడ్ చేస్తున్నాను ఇదంతా ఒక్కసారి కలపాలి ఇందులో నేను 2 టీ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను ఇప్పుడు పొయ్యి కట్టేయొచ్చు అంతే ఎగ్ కొత్తు చపాతీ తయారైనట్టే ఇది చాలా మంచి స్నాక్ రెసిపీ పిల్లలకి చేస్తుంటే కొద్దిగా పచ్చిమిరపకాయలు తగ్గించి వేయొచ్చు చూసారు కదా ఎగ్ కొత్తు చపాతీ ఎంత ఈజీగా మనం చేసుకున్నాము ఇది మీరు ఉన్న పలంగానే తినొచ్చు సైడ్ డిష్ ఏమీ అవసరం లేదు సపోజ్ ఇంట్లో చపాతీ లేదన్నా మిగిలి ఉంటే ఇలాగ మీరు రెసిపీస్ చేసుకొని ట్రై చేయొచ్చు అన్నమాట సో తప్పకుండా రెసిపీని మీరు ట్రై చేసి ఎంజాయ్ చేయండి